యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ ఎంపీటీసీల వీడ్కోలు సన్మాన కార్యక్రమ సభలో మల్లన్న పాల్గొన్నారు. నాయకుడుగా కాదు ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని చెప్పారు. ఓటు ప్రజలు 5 సంవత్సరాల కాలానికి పనిచేసిన వేసినటువంటి ప్రజలకు నచ్చకపోతే 5 ఏళ్ల దాకా ఓపిక ఉండకుండా 2.5 సంవత్సరాలకి మన పదవిని లాక్కునేటువంటి హక్కు ప్రజలకు ఉండాలనేది ఈ రైతు రిక్వెస్ట్ సిస్టమ్. దానికోసం నేను ఒక ప్రైవేట్ బిల్లు రూపొందించాను. రేపు మండలి సమావేశంలో ప్రైవేట్ బిల్లు కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నాను. నాకు తెలుసు చాలా మంది ఎమ్మెల్సీలు మా ఎమ్మెల్యేలు దానికి మద్దతు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ పదవులు పోవడానికి వాళ్లే ఒక బిల్లును పాస్ చేసుకోవడం అనేది అసాధ్యం. కానీ ప్రజల్లో చైతన్యం వచ్చిన తర్వాత దాన్ని పాస్ చేసి తీరాల్సిందే. అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నేను 1-2 రోజుల్లో భేటీ కాబోతా ఉన్నా. ఈ బిల్లు అంశాన్ని ఆయనతో చర్చించబోతా ఉన్నా. సో వాస్తవానికి కూడా ఆయన కూడా ఈ బిల్ పైన అవగాహన లేకుండే గతంలో నేను ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఈ రైతు రీకాల్ పైన మీరు ఏమైనా నిర్ణయం తీసుకుంటారంటే దాని గురించి నాకు ఎక్కువ తెలియదు, మన తెలుసుకున్న తర్వాత మాట్లాడతా చెప్పడం జరిగింది. అయితే కంప్లీట్ గా బిల్ అయితే నేను రూపొందించిన చట్టసభలో ప్రవేశపెట్టడానికి అది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పైన రైట్ టు రికాల్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం కోసం. ఓటు ప్రజలు 5 సంవత్సరాల కాలానికి మనకి వేసినటువంటి ప్రజలకు నచ్చకపోతే 5 ఏళ్ల దాకా ఓపిక ఉండకుండా 2.5 సంవత్సరాలకి మన పదవిని లాక్కునేటువంటి హక్కు ప్రజలకు ఉండాలనేది ఈ రైట్ టు రికాల్ సిస్టమ్. దానికోసం నేను ఒక ప్రైవేట్ బిల్లు రూపొందించాను. రేపు మండలి సమావేశంలో ప్రైవేట్ బిల్లు కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నాను. నాకు తెలుసు చాలా మంది ఎమ్మెల్సీలు మా ఎమ్మెల్యేలు దానికి మద్దతు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ పదవులు పోవడానికి వాళ్లే ఒక బిల్లును పాస్ చేసుకోవడం అనేది అసాధ్యం. కానీ ప్రజల్లో చైతన్యం వచ్చిన తర్వాత దాన్ని పాస్ చేసి తీరాల్సిందే. అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నేను 1-2 రోజుల్లో భేటీ కాబోతా ఉన్నా. ఈ బిల్లు అంశాన్ని ఆయనతో చర్చించబోతా ఉన్నా. సో వాస్తవానికి కూడా ఆయన కూడా ఈ బిల్ పైన అవగాహన లేకుండే గతంలో నేను ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఈ రైట్ టు రీకాల్ పైన మీరు ఏమైనా నిర్ణయం తీసుకుంటారంటే దాని గురించి నాకు ఎక్కువ తెలియదు, మనం తెలుసుకున్న తర్వాత మాట్లాడతా చెప్పడం జరిగింది. అయితే కంప్లీట్ గా బిల్ అయితే నేను రూపొందించిన చట్టసభలో ప్రవేశపెట్టడానికి